హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్నో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంకొక అప్డేట్ తో మీ ముందుకు వచ్చారండి. అదేంటంటే హెచ్పి ఎంటర్ప్రైజ్ అనే కంపెనీ ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంటుంది. అది కూడా 2022 బ్యాచ్ పాస్ అవుట్స్ ని బిఈ బిటెక్ సంబంధించిన ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంటుంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ అనే గ్రూప్ లో మిమ్మల్ని తీసుకుంటున్నారు. ఇక్కడ జాబ్ లొకేషన్ వచ్చేసరికి బెంగళూరు, కర్ణాటక. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి హెచ్పీ ఇస్ లుకింగ్ టు రిక్రూట్ ఇంజనీర్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ కాలేజ్ క్యాంపసెస్ టు వర్క్ ఆన్ సాఫ్ట్వేర్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఇట్స్ ప్రొడక్ట్స్ కవరింగ్ మల్టిపుల్ డొమైన్స్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ అని ఇచ్చారంటే హెచ్పీ అనేది డైరెక్ట్ గా కాలేజ్ క్యాంపస్ నుంచి ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంటుంది. సో టు వర్క్ ఇన్ డిఫరెంట్ డొమైన్స్ అని మనకి క్లియర్ గా ఇచ్చారు. ఆ డొమైన్స్ ఏంటో కూడా కింద మెన్షన్ చేశారో చూద్దాం. కిందకి స్క్రాల్ చేసినట్టయితే మనకి ఇక్కడ డొమైన్స్ చూడండి. సో మనకి క్లౌడ్, ఏఐఎంఎల్, ఐఓటి, హెచ్ కంప్యూటర్, సెక్యూరిటీ, ఆపరేటింగ్ సిస్టమ్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్, సో అదేవిధంగా లాంగ్వేజ్ కంపైలర్స్, మేనేజబిలిటీ టూల్స్, డేటాబేసెస్. సో ఇలా డిఫరెంట్ డొమైన్స్ లో వాళ్ళు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. దానికోసం 2022 బ్యాచ్ ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుందామని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో హెచ్పీ ఇస్ లుకింగ్ టు హైర్ ఇన్ దీస్ కేటగిరీస్. హెచ్పీ ఎంటర్ప్రైజ్ అనేది ఈ కేటగిరీస్ లో హైర్ చేసుకుంటున్నామని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసరికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అదేవిధంగా క్వాలిటీ అష్యూరెన్స్. ఓకే, అంటే డెవలపర్స్ ని అదేవిధంగా టెస్టర్స్ ని హైర్ చేసుకుంటున్నాము అని చెప్పారు. సో డెవలపర్స్ కి ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అని క్లియర్ చేయాలి. చూడండి, రెస్పాన్సిబుల్ ఫర్ డిజైనింగ్, కోడింగ్, డీబగ్గింగ్ అండ్ టెస్టింగ్ సాఫ్ట్వేర్ టు డెవలప్ అండ్ ఎన్హాన్స్ మిషన్ క్రిటికల్ సొల్యూషన్స్ అని ఇచ్చారు. సో వేరే క్వాలిటీ అష్యూరెన్స్ కి వచ్చేసరికి మనకి ఫంక్షనల్ ఎండ్యూరెన్స్, స్ట్రెస్ పర్ఫార్మెన్స్, ఇవి టెస్టింగ్ అనేది చేయాలని ఇచ్చారు మనకి. అదేవిధంగా టెస్ట్ ఆటోమేషన్ కూడా చేయాల్సి ఉంటుందని మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇది డెవలపర్ అండ్ టెస్టర్ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఫర్దర్ గా మూవ్ ఆన్ అయినట్టయితే సో హెచ్పీఈలో కెరీర్ ఎలా ఉంటుంది అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. సో ఫర్దర్ గా మూవ్ ఆన్ అయినట్టయితే ఇక్కడ ప్రీ రిక్విజైట్స్ అని మనకి ఇచ్చారు. సో ప్రీ రిక్విజైట్స్ మనకి క్లియర్ గా ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఇచ్చారు. బిఈ బీటెక్ 2022 బ్యాచ్ ఇన్ దీస్ బ్రాంచెస్ సిఎస్ఈ, ఈసీఈ, ట్రిపుల్ఈ, ఐటీ. సో ఈ బ్రాంచెస్ వాళ్ళు ఎలిజిబుల్ అని మనకి ఇవ్వడం జరిగింది. అదర్ రిక్వైర్మెంట్స్ లోకి వచ్చేసరికి మనకి మినిమం సిజిపి ఆఫ్ 7/10 ఆర్ 70% అగ్రిగేట్ అనేది ఉండాలని ఇచ్చారు. యాక్టివ్ ఏరియర్స్ ఆర్ బ్యాక్లాగ్స్ ఏమి ఉండకూడదని ఇచ్చారు. అదేవిధంగా ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. హైలీ రిలయబుల్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ విత్ ఏ కెన్ డూ యాటిట్యూడ్ అనేది ఉండాలని చెప్తున్నారు. అండ్ థింక్ డిఫరెంట్లీ, అదేవిధంగా క్విక్లీ రన్ విత్ అన్ ఐడియా, సోషలైజ్ ద ఐడియా విత్ ఇన్ ద ప్రొడక్ట్ స్టేక్ హోల్డర్ కమ్యూనిటీ అండ్ బిల్డ్ ప్రోటోటైప్ అండ్ ప్రొడక్టైజ్ ఇట్ అని ఇచ్చారు. అంటే యాక్టివ్గా మీరు ఉండాలి, అదేవిధంగా మిగతా టీమ్ మెంబర్స్తో కూడా మీ ఐడియాని షేర్ చేసుకుని దానికి ప్రోటోటైప్ రెడీ చేయాలని కూడా చెప్తున్నారు. అగ్రెసివ్లీ లెర్న్, అడాప్ట్ టు న్యూ టెక్నాలజీ అండ్ ప్రాసెస్ టు కీప్ అప్ విత్ ద ఇండస్ట్రీ స్టాండర్డ్స్. అగ్రెసివ్గా న్యూ టెక్నాలజీస్ కూడా నేర్చుకునే విధంగా ఉండాలని మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఫైనల్గా ఒకవేళ మీరు ఫర్దర్ హెచ్పీ కెరీర్స్ చూడాలంటే hpe.com/careers విజిట్ చేయమని చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా హెచ్పీకి సంబంధించిన ఆఫ్ క్యాంపస్ డీటెయిల్స్. ఒకవేళ మీరు ఈ రిక్రూట్మెంట్ ఆఫ్ క్యాంపస్ కి అప్లై చేయాలంటే కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ అప్లై నౌ బటన్ ఉంటుంది మనకి. సో ఇక్కడ చూడండి, అప్లై నౌ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 4-5 స్టెప్స్ ఉంటాయి. చూడండి, మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అదేవిధంగా మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవ్వాలి, నెక్స్ట్ అప్లికేషన్ క్వశ్చన్స్, వాలంటరీ డిస్క్లోజర్స్ అండ్ రివ్యూ. ఫైనల్ గా మీరు రివ్యూ చేసే అప్లికేషన్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మీ రెజ్యూమే అప్లోడ్ చేయాలి, అదేవిధంగా మీ కంట్రీ, మీ నేమ్, ఈమెయిల్ ఐడి. సో ఇలా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఫిల్ చేసేసి కిందకి వచ్చేసి మీరు, ఇది చాలా ఇంపార్టెంట్, ఐ అక్నాలెడ్జ్ అని చెక్ బాక్స్ చెక్ చేయాలి. అదేవిధంగా ఈ చెక్ బాక్స్ రెండు చెక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ ఇవ్వాలి. నెక్స్ట్ అని క్లిక్ ఇస్తే సెకండ్ స్టెప్ లోకి వెళ్తుంది. అలా మనకి ఇక్కడ 4 స్టెప్స్ ఉన్నాయని చూసాం కదా, 4-5 స్టెప్స్ ఉన్నాయి టోటల్ గా రివ్యూతో కలిపి. సో ఈ 5 స్టెప్స్ కంప్లీట్ చేసినట్టయితే మీ అప్లికేషన్ అనేది హెచ్పీకి సబ్మిట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా హెచ్పీ ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. హోప్ ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.